ధవళేశ్వరం గ్రామం రాజమండ్రికి సమీపాన ఉన్నది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఒక కొండపైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారు కొలువై ఉన్నారు. రాజమండ్రి రావులపాలెం ప్రధాన రహదారిలో ధవళేశ్వరం గ్రామంలోనికి ప్రవేశించిన పిదప రహదారికి ఇరువైపులా పచ్చని పంట పొలాలు కనుల విందుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సుమారు 75 మెట్లు ఎక్కి కొండపైకి చేరుకోగానే సర్వాంగ సుందరంగా మనకు ఆలయం దర్శనమవుతుంది. విరాజమానమైన నవ జనార్దన క్షేత్రములలో ఈ క్షేత్రం మొట్టమొదటిది. మెట్లెక్కి ఆలయాన్ని చేరగానే ఆదిశేషునిపై పవళించిన సుందరమూర్తి శ్రీ మహావిష్ణువు, వారి పాదాల చెంత త్రిలోకపావని, స్వామివారి దేవేరి మనకు దర్శనమిస్తారు. వీరి నడుమ స్వామివారి నాభి కమలమునందు చతుర్ముఖ బ్రహ్మ మనకు దర్శనమిస్తారు. ప్రధాన ఆలయానికి అభిముఖంగా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఆలయ గోపురంపై సప్తఋషుల విగ్రహాలు, లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రుల మూర్తులు మనకు దర్శనమిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి మనకు దర్శనమిస్తారు. తొలి జనార్దన క్షేత్రమైన ధవళేశ్వరంలో స్వామి యోగముద్రలో ఉంటారు. అందువలన స్వామి యోగకారకులని భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. దేవేరులతో కూడి యోగముద్రలో కొలువయున్న స్వామివారిని చూడగానే నాస్తికులకు సైతం భక్తిభావం కలగడం తథ్యం. అలాగే ద్వారంపైన బంగారు వర్ణంతో దశావతారాలు, మత్తగజాలు చెక్కబడి ఉండటం భాగవతులకు కన్నుల పండుగగా ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయులు లోకపాలకునికి కావలి కాస్తుంటారు. వారికి ఇరువైపులా లోకమాతలైన దేవేరులు ఇరువురు సిగ్గులొలుకుతూ స్మితవదనంతో సాలంకృతులై మనకు దర్శనమిస్తారు. ఆలయం వెలుపలికి రాగానే ఎడమ పక్క గోడకు ఒక గుహ నుండి సొరంగ మార్గం ఉంటుంది. కృతయుగంలో నారద మహర్షి ఈ సొరంగ మార్గం గుండా గంగాతీరానికి చేరి అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకుని వచ్చి జనార్దన స్వామివారిని అభిషేకించేవారని కథనం. ఇప్పుడు ఆ సొరంగ మార్గం మూతపడి గుహ మాత్రమే మిగిలింది. ఈ గుహలో సంతానగోపాలస్వామి ప్రతిష్ట జరిగింది. జనార్దన స్వామివారితో పాటుగా నిత్యం సంతానగోపాలస్వామివారు కూడా పూజలందుకుంటూ ఉంటారు. అంతేకాక అనేక మంది దంపతులు ఈ సంతానగోపాలస్వామివారిని అర్చించి ఆ స్వామివారి అనుగ్రహంతో సంతానం పొందినట్లు ప్రతీతి. ఇదే ప్రాంగణంలో క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. ప్రతినిత్యం స్వామివారికి కూడా పూజాదికాలు జరుగుతున్నవి. ఆలయ ప్రాకారానికి ఆవల వైపు మనకు ఒక అశ్వత్థ వృక్షం కనిపిస్తూ ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి 5 మొక్కలు నాటగా చివరికి ఒక చెట్టు మిగిలినట్లుగా చెప్తారు. ఇక ఇక్కడ గోదావరి తీరం కూడా అతి ప్రసిద్ధమైనది. ఈ తీర్థంలో శ్రీరామచంద్రులు వారు అనుష్ఠానం చేసుకున్నట్లుగా చెప్తారు. అందుకే ఈ తీర్థాన్ని రామపాదాల రేవుగా పిలుస్తారు. జాతక రీత్యా చూసినట్లయితే లగ్నపరమైన దోషాలు ఉన్నవారు ఈ క్షేత్రంలోని యోగజనార్దన స్వామివారిని దర్శించుకుని అర్చనాదులు నిర్వర్తించినట్లయితే వారి ఇబ్బందులు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మూర్తిరీత్యా కూడా స్వామి యోగముద్రలో ఉన్నందువల్ల ఉపాసకులకు, అనుష్ఠాన పరులకు జ్ఞానప్రాప్తి, లౌకికులకు, గృహస్థులకు శుభయోగ ప్రాప్తి సిద్ధిస్తాయని జనుల విశ్వాసం.